పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ఆశయంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయోగపడుతుందని జగిత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ దా వసంత సురేష్ పేర్కొన్నారు. గురువారం జగిత్యాల రూరల్ మండలంలోని గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 58 మంది లబ్ధిదారులకు 18 లక్షల రూపాయల చెక్కులను గురువారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా జడ్పీ చైర్పర్సన్ దా వసంత సురేష్, స్థానిక నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్పీ చైర్పర్సన్ దా వసంత సురేష్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయ నిధి వరం లాంటిదని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. సంజయ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గమే తన కులమో మతమని, జగిత్యాల అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. కొందరు ప్రతిపక్ష నాయకులు పనిగట్టుకుని అభివృద్ధి చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మందికి ఉపయోగకరమైనటువంటి వేలాది కుటుంబాలకు సీఎం సహాయ నిధి ద్వారా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాలపు రాజేంద్ర ప్రసాద్ తో పాటు ఫ్యాక్ చైర్మన్ మైపాల్ రెడ్డి, మండల రైతు బంధు కన్వీనర్ నక్క రవీందర్ రెడ్డి, రూరల్ మండల యూత్ అధ్యక్షులు దమ్మ సురేందర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వాలలో సీఎంఆర్ఎఫ్ అంటే ప్రహసనం. మీరు ఎంతమందికి వచ్చినా వీళ్ళ మీద లెక్క పెట్టవచ్చు, గతంలో ఎంతమందికి వచ్చిందని. కానీ ఇవాళ పరిస్థితి చూసినట్టయితే మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీరాస ప్రతి ఒక్కరికి కూడా హాస్పిటల్లో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ కూడా ఎంతో కొంత సహాయం చేయాల్సింది అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి వైద్యులు చంద్రశేఖరరావు గారు ప్రతి ఒక్కరికి కూడా సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయాలని గతంలో చాలా సీనియర్ నాయకులు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించినా కూడా ఎన్నిసార్లు వాళ్ళ ఇంటి చుట్టూ చక్కర్లు పట్టినా కూడా మినిమం పట్టించుకునే పాపాలు అవ్వలేదు. కనీసం వచ్చిన పైసలు కూడా మనము ఇంతకుముందు మా రాజన్న చెప్పినట్టుగా వీళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వారికి ఆపద వస్తే మనం ఆదుకోవాలని ఈరోజు సీఎం సహాయ నిధి నుండి ఎవరు పెట్టినా కూడా ఈరోజు ఆపదలో ఆదుకోవాలని చెప్పేసి మా ఎమ్మెల్యే సంజయ్ అన్నయ్య గారి ద్వారా ఈరోజు దాదాపు 2,25,000 ఈరోజు పొలాస గ్రామానికి చెంది తల్లిదండ్రి ఇద్దరు ఎంపీల తరుణంలో ఇప్పుడు ఆడుకున్న బాంధవుడు ఎవరంటే జగిత్యాల నియోజకవర్గంలో మన జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ అన్నయ్య గారు ముఖ్యమంత్రి గారి ఆదర్శ మార్గదర్శకాల్లో ఈరోజు ఇంటింటికి కళ్యాణ లక్ష్మి సీఎంఆర్ఎఫ్ ఒక్కటే కాకుండా కూడా ప్రతి ఆడపిల్ల పేదవాళ్ళు అయితే వాళ్ళు ఇంటింటికి వెళ్ళి కళ్యాణ లక్ష్మి చెక్
రైతు బీమా పోస్టింగ్ కూడా అనుకోవచ్చు, ఇది ఏ ప్రభుత్వం ఎవరున్నా కూడా మాకు వచ్చేస్తుంది అనుకోవచ్చు. కానీ ఇక్కడ వ్యవసాయ అధికారులతో మాట్లాడి ఇక్కడ నుంచి మీరు ఎవరైనా కానీ చనిపోయినంటే వాళ్ళ ఒంటి భూమి ఉంటే తప్పకుండా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి వ్యవసాయ అధికారులకు ఆదేశాలు ఇస్తేనే వస్తున్నాయి. అవి కూడా సీఎం గారి ఆదేశాల మేరకు ఈరోజు రావడం జరుగుతుంది. కాబట్టి ఈనాడు సీఎం వరకు చెక్ల రూపంలో లబ్ధి పొందిన లబ్ధిదారులందరూ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని స్థానిక శాసనసభ్యులను ప్రభుత్వం చేసే సేవలు కూడా మరవద్దని చెప్పేసి లబ్ధిదారులకు విజ్ఞప్తి చేస్తూ ఆపదలో ఆదుకునే ప్రభుత్వం అయినా దేంట్లో అయినా నిర్ధారణ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని గర్వంగా చెప్పారు. ఈరోజు జగిత్యాల పట్టణం అదేవిధంగా మండలానికి సంబంధించి ముఖ్యమంత్రి సహాయానికి శక్తి పొందుతుంది. ముఖ్యంగా మన జగిత్యాల నియోజకవర్గ పరిధిలోని ప్రజలు ఆసుపత్రి పాలై బిల్లు కట్టలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళను పరామర్శించి ఏదో రకంగా కొంత బిల్లు తక్కువ చేయించి ఆ తర్వాత మళ్ళీ బిల్లులన్నీ మంచిగా చక్కగా రాయించి నా దగ్గరికి తీసుకొచ్చిస్తున్న మా నాయకులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నారు. దీంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే మన తెలంగాణ బిడ్డల కోసం అని చెప్పే ఆలోచనతోటి ఏనాడు కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఇవ్వని విధంగా ముఖ్యమంత్రి సహాయాన్ని చెప్పిస్తా ఉన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొదటి దఫాలో అప్పుడు నేను కొంత ఓడిపోయి ఉండి పొద్దుతోటి ఓడిపోయినా కానీ క్రితం నాయకురాలు ప్రీతమ్మ గారు నాకు విన్నటువంటి సంజయనారాయణ రెడ్డి ఎమ్మెల్యే లెక్క మీరు ప్రజల మధ్యలో ఉండాలంటే అప్పుడే ప్రారంభించిన ఇవన్నీ కార్యక్రమాలు అప్పటికి ఇప్పటికీ కొన్ని కోట్ల మందికి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన దాదాపు ఒక 5,000 నుంచి 6,000 మందికి ఈ ముఖ్యమంత్రి సహాయాన్ని ఇచ్చాం. నా దగ్గరైతే క్లియర్ డేటా 4,000 మంది ఉన్నది ఇప్పుడు. అదేవిధంగా మా కంటి ఆపరేషన్లు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. మరి ఇది ఒక గొప్ప సేవా కార్యక్రమంగా భావించి మా నాయకులందరూ కూడా చేస్తున్నారు. జగిత్యాల నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రాజకీయం అంటే కక్షలే కాదు, రాజకీయం అంటే కొట్లాటలు కాదు, రాజకీయం అంటే అభివృద్ధి, రాజకీయం అంటే సేవ. సేవ అనే దాన్ని మనం నిరూపిస్తున్నాం. విస్తృత స్థాయిలో మనం సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇలా సంక్షేమంలో కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, జగిత్యాల ముందు కొంతమంది రకరకాల విద్వేషాలు తయారు చేస్తున్నారు, మన మధ్యలో కల్పిస్తున్నారు, బయటలతో కల్పిస్తున్నారు. ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నా, మీరు గెలిపించిన మీ అన్నగా మీ తమ్ముడిగా జగిత్యాల నియోజకవర్గమే నా కులం, జగిత్యాల నియోజకవర్గమే నా మతం. దీని అభివృద్ధి జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి నా ధ్యేయం. గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారం తీసుకొని, కవితమ్మ గారి సహకారం తీసుకొని మన నియోజకవర్గంలోని వివిధ హోదాల్లోని నాయకుల సహకారం తీసుకొని, జిల్లా స్థాయిలోని వివిధ హోదాల్లోని నాయకుల సహకారం తీసుకొని జగిత్యాల ప్రాంత అభివృద్ధికి సంక్షేమం కోసం ఈనాడు ఏ విధంగా అయితే పనిచేస్తున్నామో, ఆహార మిషన్ శక్తులతో తోటి పనిచేస్తామని చెప్పి కూడా ఏ హోదాలు ఉన్నాయని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ మీరు ఇచ్చిన బలంతోటి 58 మందికి 17,85,000 రూపాయల చెక్కులు ఇవాళ మనం అందజేయగలిగాం. ఏ నాడైనా ఇవ్వాలని నేను అడుగుతా ఉన్నా, ఏ నాడైనా ఇవ్వాల మన పులాస ఒక రైతు బిడ్డకు, తల్లి చచ్చిపోయిన బిడ్డకు అటు రైతు బీమా కావచ్చు, ఇవాళ 2,25,000 రూపాయల హాస్పిటల్ బిల్లు తెచ్చిచ్చిన వాళ్ళు ఎవరన్నా ఈ నియోజకవర్గం ఉన్నారని చెప్పి నేను ధైర్యంగా అడుగుతున్నాను. అందుకే ఇంత ధైర్యంగా ఏ వాడకైనా తిరిగే శక్తులని తిరుగుతున్నాం. చాలా కుట్రలు కుతంత్రాలు ఆడగంట చేస్తున్నారు, కొన్ని ఇబ్బందులు పెడుతున్నారు. మన చింతకుంట కాడ మళ్ళీ కూడా ఫెన్సింగ్ అవన్నీ పెడితే చింతకుంట చెరువు కాడ పాడి చేసిందని తెలిసింది. ఇవాళ రైతుల కోసం
ఆ దిశలు పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడే కొన్ని సమస్యలు నేను చెప్పాను. తెలంగాణ రాకముందు పండిన పంటల కంటే మన జగిత్యాల నియోజకవర్గంలో 300 పంటస్తున్నది. మాకు జగిత్యాల మొదటి నుంచి కూడా ఆయకట్టు ప్రాంతం రాష్ట్రం అంతా తీసుకుంటే 500 పెరిగింది పద్దెనిమిది. వాస్తవానికి రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకోవాలి. కొనాలన్నా మిల్లింగ్ చేయాలన్నా దాన్ని మళ్ళీ పంపిణీ చేయాలన్నా రాష్ట్రం అంతా యూనిట్గా తీసుకోవాలి. ఆ రకంగా ఇది తీసుకుంటేనైతే 500 లేదు. జగిత్యాలలో కూడా ఇంత కిణాలను 40-50 ఏళ్ళ కింద వచ్చినా చక్కగా తూములు పెట్టక కాల్వల గురించి పట్టించుకోక చెరువులు ఎన్నడూ పునరుద్ధరించక తవ్వక తూములు మంచిగా చేయక ఇన్ని ఎకరాలు వండలేదు. ఇవాళ 300 వడ్లు పడుతుంది.